హలో స్టూడెంట్స్, ఎ వెరీ వామ్ వెల్కమ్. ఈరోజు మనం జోసాలో మీరు ఫ్రీజ్ ఆప్షన్ పెట్టాక నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ టు డూ ఆఫ్టర్ ఫ్రీజ్ ఇన్ జోసా రౌండ్స్ అనే దాని గురించి, ఫర్ ఐఐటి అండ్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్కి ఏం చేయాలి అనే స్టెప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జోసాలో సీట్ అలాట్మెంట్ జరిగాక స్టూడెంట్ తనకు అలాట్ చేయబడిన సీట్తో సాటిస్ఫై అయినట్టయితే ఫ్రీజ్ ఆప్షన్ని ఎంచుకుంటారు. తర్వాత ఏం చేయాలి ఫ్రీజ్ ఆప్షన్ ఎంచుకున్నాక అంటే, స్టెప్ వన్ వచ్చి యాక్సెప్ట్ ద సీట్ బై ఫ్రీజింగ్ యువర్ ఆప్షన్, అంటే మీ విల్లింగ్నెస్ని ఫ్రీజింగ్ రూపంలో తెలపాలి. స్టెప్ టూ వచ్చేసి అప్లోడ్ ద డాక్యుమెంట్స్. స్టెప్ త్రీ వచ్చి పే ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీ. జోసా ప్రాసెస్లో కంటిన్యూ అవ్వాలి అంటే ఐఐటీలో అడ్మిషన్ పొందే స్టూడెంట్ అయినా కూడా, లేదా ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీట్ పొందే స్టూడెంట్ అయినా, సీట్ యాక్సెప్టెన్స్ ఫీ కంపల్సరీ పే చేయాలి. ఈ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ లో భాగంగా 15,000 rupees ఫర్ ద క్యాండిడేట్స్ విత్ ద క్యాటగిరీ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఆల్ క్యాటగిరీస్కి సంబంధించిన స్టూడెంట్స్ 15,000 rupees పే చేస్తారు. 35,000 rupees ఫర్ అదర్ క్యాండిడేట్స్ పే చేస్తారు. ఇందులో నుండి జోసా ప్రాసెసింగ్ ఫీ, జోసా పనిచేసినందుకు గాను మనకు సీట్స్ అలాట్ చేసినందుకు గాను ప్రాసెసింగ్ ఫీ కింద 3,000 rupees కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ని మీకు ఏదైతే కాలేజ్ అలాట్ చేయబడుతుందో ఆ కాలేజ్ ఫీలో అడ్జస్ట్ చేయబడడం జరుగుతుంది. స్టెప్ ఫోర్ వచ్చేసి క్వైరీస్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళు రైజ్ చేస్తారు. ఆ క్వైరీస్కి వీటికి సంబంధించిన స్టిపులేటెడ్ టైం, ఒక టైంని మీకు ఆల్రెడీ షెడ్యూల్లో, జోసా షెడ్యూల్లో వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ స్టిపులేటెడ్ టైంలో మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది, లేకపోతే మిగతా రౌండ్స్లో మీరు పార్టిసిపేట్ చేయలేరు. ఇట్స్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ ద వెబ్సైట్ కంటిన్యూస్లీ. ఇలాంటి వాటి కోసం మీరు కంటిన్యూస్గా ఎవరు చెప్పరు, ఎక్కడ చెప్పరు, మీరే జోసా వెబ్సైట్ని కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్గా వెరిఫై అయ్యాక మీకు సీట్ విల్ బి కన్ఫర్మ్డ్ బై ఐఐటి ఆర్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్. ఈ విధంగా సీట్ కన్ఫర్మ్ అవ్వగానే మీరు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొవిజనల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అంటే, దట్ క్యాండిడేట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద ఆఫర్. ఏదైతే జోసా మీకు ఆఫర్ చేసిందో మీరు ఆ సీట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఫైనల్ యాక్సెప్టెన్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే, మీకు అలాట్ చేయబడిన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బ్యాలెన్స్ పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పే చేయాలి. తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ అడుగుతుంది అప్లోడ్ చేయమని. అప్పుడు మళ్ళీ డాక్యుమెంట్స్ని చూపించాల్సి ఉంటుంది. అప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాక మాత్రమే ఫైనల్ యాక్సెప్టెన్స్ అనే ప్రాసెస్ ముగుస్తుంది. ఏదైనా అప్లోడెడ్ డాక్యుమెంట్స్లో డిస్క్రిపెన్సీస్ ఉన్నట్టయితే క్వైరీ రైజ్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ క్వైరీ రైజ్ చేసినా కూడా అది మీకు జోసా మీ డాష్బోర్డ్, జోసా వెబ్సైట్లో మీ డాష్బోర్డ్లోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు పర్సనల్గా రేర్గా మెయిల్ చేస్తారు, కానీ మీరు జోసా వెబ్సైట్లో మీ డాష్బోర్డ్లో చెక్ చేసుకోవాల్సిందే ఏదైనా క్వైరీస్ ఉన్నట్టయితే. ఇలా క్వైరీ రైజ్ చేశాక వితిన్ ద స్పెసిఫైడ్ టైంలో మీ డాక్యుమెంట్స్ని, న్యూ డాక్యుమెంట్ కానీ లేదా మాడిఫైడ్ డాక్యుమెంట్ని కానీ ఇమీడియట్గా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జోసా కానీ లేదా ఇన్స్టిట్యూట్ అడిగిన క్వైరీకి మీరు రిప్లై ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయినట్టయితే దిస్ లీడ్స్ టు సీట్ క్యాన్సిలేషన్. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నాక రిపోర్టింగ్ టు ద అడ్మిటింగ్ ఇన్స్టిట్యూట్, మీకు ఏదైతే ఇన్స్టిట్యూట్ అలాట్ చేయబడిందో ఆ ఇన్స్టిట్యూట్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిపోర్టింగ్ అనేది మీరు మీకు ఏదైతే అలాట్ చేయబడిందో ఆ కాలేజ్ వెబ్సైట్ని కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉన్నట్టయితే 2022-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్లో మీకు అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్నీ మెన్షన్ చేస్తారు. సో యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ద అడ్మిషన్ ఫార్మాలిటీస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫీ. ఇన్స్టిట్యూషన్ ఫీ అనేది ఇన్స్టిట్యూట్కి వేరీ అవుతూ ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మీ ఇన్స్టిట్యూట్కి మీరు ఎంత పే చేయాలి అంటే, జోసాలో కట్టిన అమౌంట్ని మైనస్ చేసుకున్నాక ఇన్స్టిట్యూటే చెప్తుంది మీరు ఎంత ఫస్ట్ సెమిస్టర్లో పే చేయాలి అని. ఆ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది, అప్పుడు మీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, అకాడమిక్ సెషన్ బిగిన్ చేయబడుతుంది. ఆల్ యువర్ సర్టిఫికేట్స్ విల్ బి రీచెక్ బై ద అడ్మిటింగ్ ఇన్స్టిట్యూట్. మళ్ళీ అవసరమైనట్టయితే కొన్ని ఇన్స్టిట్యూట్లు అడుగుతాయి, కొన్ని ఇన్స్టిట్యూట్లు అడగవు. ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ రీవెరిఫై చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఐఐటి స్టూడెంట్స్కి సంబంధించింది. ఐఐటిస్లో అడ్మిషన్ పొందాలనుకునే స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ అడ్మిటింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ అడ్మిటింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు మళ్ళీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ బయోమెట్రిక్ డేటా అనేది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాప్చర్ చేస్తుంటారు.
అప్పుడు కలెక్ట్ చేసిన బయోమెట్రిక్ డేటా, ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్లో ఇవ్వబోయే బయోమెట్రిక్ డేటా రెండు సేమ్ అయి ఉండాలి. ఇన్ కేస్ బయోమెట్రిక్ డేటా ఏదైనా ఫెయిల్ అయిన తరుణంలో క్యాండిడేట్ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. ఎన్ఐటి ప్లస్ సిస్టంలో అడ్మిషన్ పొందాలనుకునే స్టూడెంట్స్ రెమిటెన్స్ ఆఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. దీన్నే పిఏఎఫ్ అని కూడా అంటారు. జోసాలో 6th రౌండ్ కంప్లీట్ అయ్యాక సీట్ అలొకేట్ చేయబడిన స్టూడెంట్ ఎవరైతే క్యాన్సిల్ చేసుకోవడం కానీ లేదా విత్డ్రాన్ ఆప్షన్ కానీ పెట్టుకొని స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తను రిక్వైర్డ్ టు పే ద పార్షియల్ అడ్మిషన్ ఫీ పిఏఎఫ్ ఫ్రమ్ ద జోసా పోర్టల్ ద్వారా పార్షియల్ అడ్మిషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. నాన్ పేమెంట్ ఆఫ్ ద పార్షియల్ అడ్మిషన్ ఫీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రిజెక్షన్ ఆఫ్ ద ఆఫర్డ్ ఆర్ అలొకేటెడ్ సీట్. అంటే ఏంటి అంటే, మీరు ఒకవేళ పిఏఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీ పే చేయని పక్షంలో మీరు ఈ ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నారు, దానివల్ల మీ సీట్ క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. పార్షియల్ అడ్మిషన్ ఫీ అనేది 20,000 రూపీస్ ఫర్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ ఆల్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్, అంటే అన్ని కేటగిరీస్కి సంబంధించిన పీడబ్ల్యూ స్టూడెంట్స్ 20,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 40,000 రూపీస్ ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్, వేరే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు 40,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ పిఏఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీ ఎందుకు పే చేస్తారు అంటే, ఈ స్టూడెంట్స్ మళ్ళీ సీసాబ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీ పే చేసుకొని వాళ్ళ సీట్ని సేఫ్ చేసుకొని మళ్ళీ సీసాబ్ రౌండ్కి వెళ్తారు. అదే ఐఐటి స్టూడెంట్స్ సీసాబ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయరు కాబట్టి వాళ్ళు ఏదైతే అలాట్ చేయబడిందో ఆ ఇన్స్టిట్యూట్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఐఐటి స్టూడెంట్స్ వన్స్ ఒకసారి ఫ్రీజ్ చేసేసుకున్నాక అలాట్ చేయబడిన కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి బ్రీఫ్గా చెప్పేసుకుందాం ఏమేమి చేయాలి ఫ్రీజ్ చేసుకున్నాక ఆప్షన్ అని. సీట్ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ లెటర్, అది ప్రొవిజనల్ సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా జోసా వెబ్సైట్ని మీ డాష్బోర్డ్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైతే అలాట్ చేయబడిందో ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి. 22-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన అప్డేట్స్ని చెక్ చేస్తూ ఉండాలి. వీలైతే నేను కూడా ప్రొవైడ్ చేస్తాను. మొదటగా ఫీ స్ట్రక్చర్ ఫర్ ద ఇయర్ 2022-23కి సంబంధించి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే రిమైనింగ్ ఫీ ఎంత పే చేయాలో దాన్ని మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జోసా వెబ్సైట్లో కూడా ఫీ స్ట్రక్చర్ మెన్షన్ చేస్తారు, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. జోసా వెబ్సైట్ కంటే కూడా మీకు అలాట్ చేయబడిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అందులో 2022-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ని చెక్ చేసుకోవడమే మంచిది. కాలేజ్ అడిగే డాక్యుమెంట్ లిస్ట్ని రెడీగా ఉంచుకోవాలి. ఇన్ కేస్ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 1 లాక్ మెన్షన్ చేసినట్లయితే స్టూడెంట్స్, లేదా ఫ్యామిలీ ఇన్కమ్ బిట్వీన్ 1-5 లాక్స్ మెన్షన్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ట్యూషన్ ఫీ ఎంత మెన్షన్ చేశారో అంత పే చేసేస్తారు. 62,500 అంటే 62,500 పే చేసేయాల్సి ఉంటుంది. తర్వాత మాత్రమే మీకు రెమిటెన్స్ అనేది లభిస్తుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, మీరు ఇన్కమ్ ప్రూఫ్ డాక్యుమెంట్ని కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ వాళ్ళు దీన్ని వెరిఫై చేశాక అప్పుడు మాత్రమే మీకు రెమిషన్ ఇవ్వాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బిలో 1 లాక్ ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్న స్టూడెంట్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేశాక, తను ట్యూషన్ ఫీ కూడా కట్టేశాక, కాలేజ్ మీ సర్టిఫికేట్ని వెరిఫై చేసి మీ డాక్యుమెంట్ వ్యాలిడ్ అని అనిపించింది అంటే, మీరు పే చేసిన 100% ట్యూషన్ ఫీని మీరు ఇచ్చిన అకౌంట్లోకి రెమిట్ చేస్తారనమాట. దీనికి ముందు కాలేజ్ వెబ్సైట్లో ఎలిజిబుల్ అయినట్టయితే ఎలిజిబుల్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. మీ కాలేజ్కి ఏదైతే మీకు అలాట్ చేయబడిందో ఆ కాలేజ్ వెబ్సైట్లో, అంటే మీరు అప్పటికే కాలేజ్లో అడ్మిషన్ పొందేసి ఉంటారు, ఫస్ట్ సెమిస్టర్లో ఉంటారు, తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇవ్వమని అడుగుతారు. ఎందుకు అంటే మీకు రెమిట్ చేయాల్సిన అకౌంట్ ఏది అని అడుగుతారు. అంతలోపు మీరు మీ కాలేజీలో ఏదైతే ఉందో ఆ కాలేజీలో బ్యాంక్ అకౌంట్ కూడా మీ పేరు మీద ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లోకి రెమిట్ చేస్తారు. తర్వాత యాక్సెప్టెన్స్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు, ఎవరెవరికి యాక్సెప్టెన్స్ చేశాము, 100% ట్యూషన్ ఫీ వేవర్ ఇవ్వడానికి ఏ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యారు అనేది ఒక లిస్ట్ని మళ్ళీ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. తర్వాత బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ని రెమిట్ చేస్తారు. ఈ ప్రతి ఒక్క యాక్టివిటీ మీకు మీ వెబ్సైట్లో, మీ కాలేజ్ వెబ్సైట్లో కానీ లేదా మీకు మెయిల్ ద్వారా కానీ తెలపడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ రెమిటెన్స్ ప్రాసెస్ అంతా జరగడానికి 1-2 మంత్స్ టైం తీసుకుంటుంది. అంతలోపు మీకు అఫీషియల్ మెయిల్ ఐడి కూడా వచ్చేసి ఉంటుంది. మీరు ఆల్రెడీ కాలేజ్లో అడ్మిషన్ పొంది ఉంటారు కాబట్టి మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో.
జోసాలో ఫ్రీజ్ ఆప్షన్ని ఎంచుకున్న స్టూడెంట్ చేయాల్సిన పనులన్నీ ఇవి. సో మీరు రెగ్యులర్గా చేయాల్సిన పని ఏంటి అంటే, మీకు అలాట్ చేయబడిన ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ని కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉండాలి. ఆల్టర్నేటివ్గా జోసా వెబ్సైట్లో మీ డాష్బోర్డ్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.